हाई अंडी अंदर की नमस्कार वीडियो वच्चेसी फ्रिज कोरगायलु 15 नुंचि 20 डेस वरकु एला स्टोर चेसुकोवालनेदे ई वीडियो मीकु तेलुसुंटे वीडियो स्किप चेसेसि वेल्लिपोवच्चु लेदनुकुंटे कंटिन्यू चेयंडि कोत्तगा वच्चिनट्लयिते सब्स्क्राइब चेसुकोंडि वीडियोकि ओक लाइक इव्वंडि इला टमाटालु तेप्पिंचानु టమాటాలు 4 కేజీస్ తెప్పించాను టమాటాలు మనం ఫ్రిజ్ లో ఉంచుకుంటే 3 మంత్స్ 2 మంత్స్ వరకు ఉంటాయండి పాడవ్వ అసలు అవి కూడా ఎలా స్టోర్ చేసుకోవాలో చూపిస్తాను చాలా సింపుల్ అందరికీ తెలుసు ఉంటది బీరకాయలు తెప్పించాను అన్ని కూరగాయలు దగ్గరలో ఉంటే మీకు అవైలబుల్ గా ఉంటే రెగ్యులర్ గా కొనుకోండి లేకపోతే 1 వీక్ కొనుకోండి మాకు అవ్వదు కాబట్టి ఇలా తెప్పించేసుకున్నా అది కూడా మేము ఒరిసాలో ఉంటున్నాం కదా ఇంకా దసరా తర్వాత నుంచి ఇక్కడ కార్తీక మాసం స్టార్ట్ అయిపోతదన్నమాట ఎవరు నాన్ వెజ్ లై తినరు ఉప్పటికే కాయగూరల రేటు చాలా ఎక్కువగా పెరిగిపోయినది అందుకోసమేనే నేను తెప్పించేసాను ఇంకేం కాదు చాలా ఎక్కువ రేట్ ఉన్నాయి ఇవి కూడా ఇప్పటికి కూడా రెగ్యులర్ గా కాయగూరలు ఎక్కువగా తింటాం కదండి నాన్ వెజ్ అయితే రెగ్యులర్ మేమైతే ఆంధ్ర పద్ధతే పాటిస్తాం ఇక్కడ మాత్రం ఒడిశా వాళ్ళు మాత్రం వాళ్ళు దసరా నుంచి చేస్తారు మనకి దీపావళి నుంచి కదా ఇక్కడ దసరా నుంచి చేస్తారు ఇంకా వీడియో గురించి మాట్లాడేసుకుందాం మునక్కాయలు అయితే ఇలా కట్ చేసుకోండి ఫ్రిజ్ లో పెట్టేటప్పుడు మునక్కాయలు ఎప్పుడూ కూడా డ్రై అయిపోతాయి కదా ఇలా కట్ చేసి ఉంచుకుంటే నేను తర్వాత చెప్తానమాట అవి ఎలా ఉంచాలో అనేది మునక్కాయలు కూడా మనకి 15 నుంచి 20 డేస్ ఏ ఉంటాయి ఇంకా ఒలోడి తెచ్చామట మా సైడ్ ఇది ఒలోడి అంటారు చిక్కుడుకాయలు అంత టేస్ట్ ఉండవండి ఈ టేస్ట్ ఉంటాయి పొడుగుగా దొక్కుగా ఉన్నవి ఇంకా దొండకాయలు అవి మాకు ఎక్కువ ఫేమస్ అండి చాలా చిన్నగా ఉంటాయి దొండకాయలు టేస్ట్ గా ఉంటాయి దొండకాయలు మాత్రం ఇక్కడ బీన్స్ ప్రతి కాయగూరలు కూడా నిల ఉంచుకోవచ్చు దగ్గరగా ఉంది అనుకుంటే మాత్రం తెచ్చుకో అవసరం లేదు ఫ్రెష్ ఐటమ్స్ ఏ తినండి అది హెల్త్ కి చాలా మంచిది ఇంకా క్యాప్సికం తెప్పించాను ఇంకా కాలీఫ్లవర్స్ అయితే విజయనగరం సైడ్ సీజన్ బట్టే దొరుకుతాయండి నాకు తెలిసి ఇక్కడైతే మొత్తం సీజన్ అంతా కాదు 365 డేస్ కూడా కాయగూరలు అయితే దొరుకుతాయి సారీ కాలీఫ్లవర్స్ అయితే దొరుకుతాయి ఇంకా ఉల్లిపాయల రేట్ అయితే గుప్పమంటుంది మళ్ళా ఖచ్చితంగా ఈ ఉల్లిపాయల రేట్ పెరిగిపోతదేమో అనిపిస్తుంది బంగాళదుంపలు ఉల్లిపాయలు తెప్పించుకున్నాను ఎప్పుడూ తెప్పించుకుంటానండి ఇది ఒక మంచి టిప్ అని చెప్పుకోవాల్సింది ఎందుకంటే ఒక 5 కేజీస్ 10 కేజీస్ ఆనియన్స్ తెప్పించుకొని ఉంచుకోండి చాలా మంచిది బంగాళదుంపలు అయితే ఎక్కువగా ఇక్కడ తింటారు చేపల్లో కూడా వేసుకొని తింటారు ప్రతి కాయగూరల్లోనూ వేసుకొని తింటారు మరి ఇంకా లేట్ చేయకుండా నేను ఏవైతే మీకు కాయగూరలన్నీ చూపించాను ఆ కాయగూరలన్నీ ఇలా పాలిథిన్ కవర్లో కట్టుకొని ఉంచుకోవాలి ఈ క్యారెట్స్ అయితే 1 మంత్ ప్లస్ వరకు వస్తాయండి అలాగే ఫ్రెష్గానే ఉంటాయి ఇలా ప్రతి కాయగూరలు కూడా పాలిథిన్ ఏ డబ్బాల్లో ఎంతలో వేసినా ఉండవండి పాడైపోతాయి పాలిథిన్ కవర్లు అయితే ఖచ్చితంగా ఉంటాయి బాగా ఫ్రెష్గా ఉంటాయి మనం ఎప్పుడు మనం మార్కెట్ నుంచి ఎలా తెచ్చుకున్నాం అలాగే ఉంటాయి నేను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా అలా విడివిడిగా ఇది పెద్ద కవర్ అని చెప్పేసి కట్టేశాను విడివిడిగా కట్టుకొని ఇలా స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో మాత్రం చాలా ఫ్రెష్గా ఉంటాయి బాగుంటాయి గాలి వెళ్ళకుండా ఉండాలి అలాగని డబ్బాల్లో అట్లా వేస్తే మళ్ళీ పాడైపోతాయి కరివేపాకు కూడా అలాగా కవర్లో ఉంచుకున్నా పర్లేదు ఇది కడిగేసుకొని చక్కగా ఆరబెట్టుకున్న తర్వాత డబ్బాలో వేసుకున్న పర్వాలేదు ఇంకా మునక్కాయలు చెప్పాను కదా ఈ మునక్కాయలు అయితే ఇలా కట్ చేసి కవర్లో ఉంచుకోవాలి ఎందుకంటే మనకు స్పేస్ సరిపోదు కదా అంత ఫ్రిడ్జ్కి కవర్ పట్టదు కాబట్టి అలా కట్ చేశాను నెక్స్ట్ వచ్చేసి అల్లం అండి అల్లం అయితే ఇది కూడా 1 మంత్ ప్లస్ వస్తుంది ఫ్రెష్గా ఉంటుంది కవర్లు మనం యూజ్ చేసేటప్పుడు తీసేసి మళ్ళీ కవర్లు అలా మూడు వేసుకోవాలి కంపల్సరిగా దొండకాయలు అయితే పండిపోతాయండి ఇలా కవర్లో ఉంచుకున్నా సరే తొందరగా వండుకోవడానికి ప్రయత్నించండి నాకు దొండకాయల గురించి అంత టిప్ ఏం తెలియదు పచ్చిమిరపకాయలు అయితే ఇది కూడా 1 మంత్ ప్లస్ వస్తాయండి మూటికలు తీసుకొని చక్కగా కవర్లో కట్టేసుకుంటే ఇంకా టమాటాలు అయితే ఇలాగా కవర్లో కాకుండా ఇలా బయట ఉంచితేనే మనకి ఎక్కువ రోజులు ఉంటాయి కవర్లో పెట్టాము అంటే ఖచ్చితంగా టమాటాలు అనేవి కుళ్ళిపోతాయన్నమాట ఇలా బయట ట్రబ్లో వేసుకొని ఉంచుకున్నామంటే ఖచ్చితంగా 1 మంత్ ప్లస్ వస్తాయి చాలా 1 మంత్ ఇంకా 2 మంత్స్ కూడా వాడుకోవచ్చు ఫ్రెష్గా అలాగనే ఉంటాయి కాకపోతే 2 మంత్స్ ప్లస్ ఇంకా వాడామంటే టేస్ట్ అనేది ఖచ్చితంగా తగ్గుతుంది కొంచెం చప్పదనం వచ్చిస్తే అన్నమాట ఫ్రెష్ ఐటమ్ తెచ్చుకోవడానికి ప్రయత్నించండి వీలు పడదు అన్న వాళ్ళు మాత్రం తెచ్చుకోవచ్చు
इवन्नी कोसम चूपिस्तुन्नानु इला फ्रिज लो स्टोर चेसुकुन्नानु अन्नमाट प्रति ऐटम ఇలా ఉంచేసుకున్నాను కూరగాయల డబ్బ అనేది చాలా చిన్నది నాది ఇంకా బయట కూడా ఉంచేసుకున్నాను అన్నమాట ఇలా స్టోర్ చేసుకోవచ్చు అన్ని ఐటమ్స్ ఇంకా పొడులు ఏమైనా ఉండ అంటే మసాలా పౌడర్లు అవన్నీ తెచ్చుకున్నా సరే ఫ్రిజ్ లో చక్కగా అంటే స్మెల్ పోవు ఎప్పుడు ఫ్రెష్ గా ఉంటాయి పిండ్లైనా ఇంకా బెల్లం అలాంటివన్నీ కూడా ఫ్రిజ్ లోనే స్టోర్ చేసుకుంటాను నేనైతే ఇంకా కరివేపాకు ఇలా స్టోర్ చేసుకొని ఉంచుకున్నాను ఇంకా ముందు మీకు ఏం చెప్పానంటే కూరగాయలు మాత్రం కడిగేసి ఫ్రిజ్ లో ఉంచాము అలా పొట్లాలు చుట్టేసి అంటే మొత్తం కుళ్ళిపోతాయండి కడుక్కుంటే ఉంచుకోవాలి మనం వాష్ చేసుకొని అంటే వండుకునేటప్పుడు మనం వాష్ చేసుకుంటే బెటర్ ఇదొకటి మర్చిపోకండి కడుక్కొని మాత్రం పెట్టుకున్నామా అయిపోయిందని లెక్కే మరి పాడైపోతాయి